అపొస్తల కార్యములందు 2వ అధ్యాయం 47వ వచనం చదువుతున్నాం. యాక్ట్ చాప్టర్ 2 అండ్ వర్స్ 47. అపొస్తల కార్యములందు 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనో నిష్కపటమైన హృదయముతోనో ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఏం చేస్తున్నాడు? ఆయన చేరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని రాజ్యానికి ఆయన యొక్క ప్రేమ సామ్రాజ్యంలో పాలిభాగస్తులుగా అనేక మంది అనుదినము చేర్చబడ్డారట, చేర్చబడాలి కూడా. దేవుని స్తోత్రం కలుగుని గాక. సువార్త ప్రకటన అందరు బట్టే మనం కీవర్డ్స్ మనం చదువుకున్నాం. సామ్ 96 వర్డ్స్ 2లో అనుదినము ఆయన రక్షణ సువార్తను మీరు ఏం చేయండి? ప్రకటించండి. రక్షణ సువార్త ప్రకటించబడినప్పుడు, రక్షణ సువార్త తెలియజేసినప్పుడు, రక్షణ సువార్త వెదజల్లబడినప్పుడు అనేక మంది ఆత్మరక్షణ పొంది, రక్షణ పొందిన వారు సంఘములో ఏం చేయబడుతున్నారు? చేర్చబడుచున్నారు. రక్షణ పొందిన వారి సమూహమే సంఘము. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన వారు సంఘములో చేర్చబడుతున్నారు. ఇది ఎప్పుడెప్పుడు జరిగిందట? సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి 3 రోజులు కోటాలు పెట్టినప్పుడా, లేకపోతే సంవత్సరానికి ఎప్పుడో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడా అనుదిన వారు సంఘానికి చేర్చబడ్డారు? అది ఎప్పుడెప్పుడు జరిగిందట? అనుదినము జరిగింది. దేవుడు ప్రతిరోజు కూడా అనేక మంది రక్షిస్తున్నాడు, అనేక మంది రక్షిస్తున్నాడు, సంఘంలో చేర్చబడుతున్నారు. మనందరూ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఉన్న ప్రాంతాల్లో ఆదివారం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. మనందరం లోకల్ చర్చ్లో పాలిభాగస్తులుగా ఇక్కడ ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో ఒక సంఘం ఉంది, సార్వత్రిక సంఘం, యేసుక్రీస్తు ప్రభు సంఘం. దానిలో మనందరం కూడా రక్షణ పొందినప్పుడే మనం ఏం చేయబడ్డాం? చేర్చబడ్డాం. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని సంఘములో అనుదినము కూడా అనేక మంది చేర్చబడుతున్నారు. ఎందుకోసమంటే సత్య సువార్త ప్రకటించబడింది కనుక, దేవుని సువార్త ప్రాంతంలో వెదజల్లబడింది కాబట్టే ఆత్మరక్షణ జరుగుతూ ఉంది. మనం సువార్త ప్రకటించకపోతే, ప్రభు మాటలు చెప్పకపోతే ఒక మనిషి దేవుని గురించి ఏ విధంగా నిర్ణయం తీసుకోగలుగుతాడు? రక్షించబడిన మనము ఇతరుల రక్షణ కొరకు బాధ్యతను వహించాలి. ఆ గోతులోంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇంకెంతమంది ఉంటే నాకేంటిలేండి, నేను వచ్చేసాను కదా, నేను వెళ్ళిపోతాం. మనం ఏమంటే అదిగో అండి, మా అబ్బాయి ఉండిపోయాడు, కొంచెం పైకి లాగండి. అదిగో మా ఆయన గారు అక్కడే ఉండిపోయాడు, ఆయన పైకి రాలేకపోతుంది, కొంచెం లాగండి సార్ అని మనకు తెలిసిన వాళ్ళందరినీ ఏం చేస్తాం? లోపల నుండి పైకి లాగుతామా లేదా? అంతేగాని నేను వచ్చేసాను కదా అని చెప్పి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పెప్పమనుకొని తినేస్తావా? వాళ్ళు బయటికి రావాలనే ఆలోచన. మనకు కావలసిన వారు, మన బంధువులు, మన స్నేహితులు ఎవరుతున్నారో వాళ్ళందరూ ఆ ఇబ్బందుల్లోంచి బయటికి రావాలనే కోరుకుంటాను. పాపం అనే దెబ్బలతో, పాపం అనే ఆ గాయాలతో పడి చెడిన వారు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ బట్టి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను పిలుచుకున్నాడు ఆయన, నిన్ను నన్ను తన రక్తం పెట్టి కడుక్కున్నాడు ఆయన. ఆయన అంటున్నారు, ఇంకెవరైతే అలాంటి గాయాలతో ఉన్నారో వెళ్ళండి, వారిని కూడా నా వైపు ఆకర్షించండి, రక్షణ సువార్తను ప్రకటించండి, అనుదినము కూడా. సో రోజుకొక్కరికైనా దేవుని సువార్త ప్రకటించాలనే ఒక లక్ష్యం నీలో ఉందా? ఆయన గురించి నువ్వు పనిచేస్తున్న కాలేజీలోనే, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులోనే, నీ కలీగ్ ఎవరైతే ఉంటారో, ప్రతిరోజు నీతో ఇంటరాక్ట్ అవుతూ నీతో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో, కనీసం వారికైనా ఒక్క మాట యేసు ప్రభు గురించి, దేవుని గురించి చెప్పగలుగుతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు, అనుదినము రక్షణ సువార్తను మీరు ఏం చేయండి? ప్రకటించండి. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయంలో స్వీకరించి, పెందలక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మనం వినకపోతే జాగ్రత్త సుమ, ఢిల్లీలా కాచుకుని ఉంది నీ ప్రాణాన్ని విసిగించడానికి, నీ ప్రాణాన్ని ఇబ్బంది పెట్టడానికి. అనుదినము కూడా దహన బలి జరగాలని దావీదున దావీదు యాంశకులను ఏర్పాటు చేశాడు. మనం కూడా మన శరీరములు దేవునికి సజీవయాగంగా సమర్పించుకున్నప్పుడు ఆయన అనుదినము మన భారాన్ని ఏం చేస్తాడు? ఆయన మోస్తాడు, మన పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా ఆయన మీద వేసినప్పుడు ఆయన మన భారాన్ని మోసి ఉపశమనం ఇస్తాడు. అనుదినము కూడా సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది. రక్షణ పొందిన వారు సంఘంతో చేర్చబడతారు. కారణం, వారికి రక్షణ సువార్త అందించబడింది కాబట్టే వారు దేవుని పట్ల నిర్ణయాలు తీసుకోగలిగారు. మనం కూడా ప్రభు సువార్తను ప్రకటిద్దాం. కనీసం మనలో ఒక్కరు మరొక్కరిని ప్రభు కోసం మనం సంపాదించగలిగితే, ఆయన కోసం గెలవగలిగితే దేవుని కార్యాలు అనేకములు మన ప్రాంతాల్లో మనం చూస్తాం. సమాజ నిర్మాణం కేవలం దేవుని వాక్యం ద్వారా మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా.
సమసమాజ నిర్మాణం కేవలం యేసు క్రీస్తు ప్రవేక మహోన్నతమైన బోధల ద్వారా మాత్రమే జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఈ సువార్తను అనేక మందికి ప్రకటిద్దాం, సత్య సువార్తలో అనేక మందిని పాలభాగస్తులుగా చేద్దాం. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి.